రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రేవంత్ రెడ్డి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తాను.